అన్నా ఆ స్వామి గారి చెల్లి ఊళ్ళోకి వచ్చింది. అవునన్నా, అది ఇక్కడే చదువుకుంటుంది. మనం ఎలాగైతే కుమిలిపోతున్నామో వాడు చెల్లిని చంపితే వాడు కూడా అలా కుమిలిపోతాడు. దీన్ని చంపద్దు, దీన్ని అడ్డం పెట్టుకుని వాణ్ణి చంపుదాం. బాంబులు విసిరి ఫెయిల్ అయ్యాం, బుర్ర ఉపయోగించి సక్సెస్ అవ్వండి. హాయ్. హాయ్ రాజా. హాయ్ నందు, హౌ ఆర్ యు? ఫైన్, వెల్కమ్. థాంక్స్. నువ్వు వస్తావు రావు అని ఎంత కంగారు పడ్డానో తెలుసా, కానీ ఇంత తొందరగా వస్తావని అస్సలు అనుకోలేదు. ఏయ్, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా, మరి నువ్వు పిలిస్తే నేను రాకుండా ఎందుకుంటాను? ఇతను నువ్వు నాకోసం వచ్చావా, ఇతను పరిచయం చేసుకోవడానికి వచ్చావా? 200% నీకోసమే వచ్చాను. ఓకే, అయితే రా, నాకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్ తీసుకొస్తాను. ఓ ఎస్, ఫోర్సెస్ ఆఫ్ నేచర్. ఫోర్సెస్ ఆఫ్ నేచర్? యా. 20 రూపాయల బుక్. హలో, వరల్డ్ వైడ్ 25 మిలియన్ కాపీస్ సేల్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన బుక్ ఇది. ప్రేమకు నిర్వచనం ఆ దేవదాసుని అడిగినా చెప్పలేడు. ఇంకా మనలాంటి వాళ్ళకి డౌట్స్ వస్తే ఎవరు క్లియర్ చేస్తారు? ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసే గైడే ఇది. అందుకే వరల్డ్ లో అన్ని కాపీలు అమ్ముడుపోయినాయి. చెవుల్లో పువ్వులు పెట్టుకుని తిరిగే వాళ్ళు వరల్డ్ లో 25 మిలియన్ల మంది ఉన్నారన్నమాట. అదే మాట, బుక్ చదివాక చెప్పు. అవును, అర్జెంట్ గా రమ్మన్నావు, ఎందుకు? ఇప్పటికి గుర్తొచ్చిందా? అది పర్సనల్ మ్యాటర్. ఓహో, శంకర్ కార్ని సూర్య రెస్టారెంట్ కి పోని. మనం ఇంటికి వెళ్ళాక మీ అన్నయ్యని అడిగి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళు. హే, అతను డ్రైవరే కదా, అలా అడుక్కుంటావేంటి? ఆర్డర్ చేయి. శంకర్ కార్ ఆపు. నేను ఆపను. చెప్పేది నీకే. శంకర్ నా చున్నీ, కార్ ఆపు. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ చేస్తున్నాను. స్టేడియంలో బాంబు పెట్టారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. శంకర్ నువ్వు ఇలా ఫ్రీగా మాట్లాడుకునివ్వమని మేము తప్పించుకుని వచ్చాం. నాకు సెక్యూరిటీ ఇవ్వాలంటే దూరంగా ఉండి నీ డ్యూటీ నువ్వు చేసుకో. నీకేదన్నా అయితే నువ్వే నా మగాడివి, ఇతను కాపాడగలవు. మాట్లాడుకుని రండి. కోపం వచ్చిందా? లేదు. సారీ శంకర్, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలని నేనే రాజాని రమ్మని చెప్పాను. నా కోసం డెహ్రాడూన్ నుంచి వచ్చాడు. నిజానికి అతను చాలా మంచివాడు. నీ గురించి తెలియక నీ చేయి పట్టుకున్నాడు. నా చేయి పట్టుకున్నప్పుడే నేను కాపాడగలడన్న నమ్మకంతో వచ్చేసాను. వెళ్ళి మాట్లాడరా. అమ్మా నందిని, వెళ్ళి 50,000 తెచ్చి వాడికి అమ్మా. అలాగే అన్నయ్య. అన్నా. ఏంట్రా? డబ్బు కోసం రాలేదన్నా, మీరిచ్చిన 5 ఎకరాలతో హాయిగా ఉన్నాం. మీరు వచ్చి ఆశీర్వదిస్తే చాలన్నా. తప్పకుండా వస్తాంరా, తీసుకో. అమ్మా, అన్న చెప్పింది 50,000, డబ్బులు ఎక్కిస్తున్నారమ్మా. మా అన్నయ్య కోసం నీ చెయ్యి పోగొట్టుకున్నా, దానికి మేము విలువ కట్టలేము. చెయ్యలేని నీకు ఆ అమ్మాయి చెయ్యి అందిస్తుంది. చాలా మంచి మనసున్న అమ్మాయిలా ఉంది, కష్టపెట్టు.